హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పక్కా కొలతలతో మటన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ నిల్వ పచ్చడి 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. అదే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. బ్యాచిలర్స్కి, హాస్టల్లో ఉండే పిల్లల కోసం, వాళ్ళ పేరెంట్స్ కనుక ఈ పచ్చడిని చేసి ఇస్తే కూర నచ్చినప్పుడు అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేయచ్చండి. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో రుచిగా ఉండే మటన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో, ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి నేను ఈ పచ్చడి కోసం శుభ్రంగా క్లీన్ చేసిన బోన్లెస్ మటన్ని 1 కిలో తీసుకున్నాను. దానికి సరిపడా కొలతల్నే ఈ వీడియోలో చూపిస్తాను. మీరు ఇంకా మటన్ ఎక్కువ తక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టుగా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి. 1 కిలో బోన్లెస్ మటన్ తీసుకుని ఇలా ఈ మాత్రం సైజులో ఉండేలా కట్ చేసి తీసుకోండి. ఈ పచ్చడి కోసం మటన్ కొన్నప్పుడు మరీ లేతది కాకుండా, అలాని బాగా ముదిరినది కాకుండా మీడియంగా ఉన్నది మాత్రమే తీసుకోండి. అప్పుడే పచ్చడి బాగుంటుంది. ఈ మటన్ని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకుని ఇప్పుడు ఉడికించుకోవడం కోసం కుక్కర్లో వేసుకోండి. ఇది ఉడికించేటప్పుడు వాటర్ ఏమీ వేయనవసరం లేదు, వాటర్ లేకుండానే పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మంటను మీడియం హీట్లో పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి. అదే కాస్త ముదిరిన మటన్ అయితే ఇంకొన్ని విజిల్స్ని ఎక్కువగా వేయించండి. విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మసాలా దినుసుల్ని రెడీ చేసుకుందాం. ఇవన్నీ కూడా 1 కిలో బోన్లెస్ మటన్కి సరిపడా కొలతల్ని చెప్తున్నానండి. మీరు ఇంకా మటన్ ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నా, తక్కువ క్వాంటిటీలో తీసుకున్నా మసాలా దినుసులన్నీ అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేయండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుని ఈ రెండింటిని బాగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 5 ఇంచుల దాల్చిన చెక్క ముక్క, 2 టేబుల్ స్పూన్ల వరకు లవంగాలు, 3 యాలకులు వేసుకుని వీటన్నింటినీ బాగా వేయించండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల గసగసాలు వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా కలుపుతూ 1 మినిట్ పాటు వేయించండి. ప్యాన్ వేడికి గసగసాలు వేగిపోతాయి. మరీ ఎక్కువగా వేయిస్తే ఇవి మాడిపోతాయండి, అప్పుడు ఫ్లేవర్ మారిపోతుంది. ఇలా మసాలా దినుసుల్ని వేయించుకున్నాం కదా, ఇప్పుడు వీటిని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారేలోపు 200 గ్రాముల వెల్లుల్లిపాయలు తీసుకుని ఇలా రేఖలుగా విడదీసి తీసుకోండి. అలాగే 150 గ్రాముల అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకుని ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు, కట్ చేసిన అల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసి వాటర్ వేయకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం వాటర్ వేసుకోలేదు కదా. ఇందులో చిన్న చిన్న అల్లం ముక్కలు కానీ లేదా వెల్లుల్లి రెమ్మలు కానీ ఉన్నట్టయితే ఇది నలగడం కోసం వాటర్ పదులు ఆయిల్ వేసి గ్రైండ్ చేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా ఈ విధంగా ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టండి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఉడికించిన మటన్ని 1 బౌల్లోకి సెపరేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ చూడండి, మటన్ ఉడికించేటప్పుడు ఇందులో మనం అసలు వాటర్ అయితే ఏమీ వెయ్యలేదు కదా, వెయ్యకపోయినా చాలా వాటర్ వచ్చేసిందండి. ఈ వాటర్ని మొత్తం డ్రైన్ చేసుకుని ఓన్లీ మటన్ పీసెస్ని మాత్రమే బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న ఈ మటన్ పీసెస్ని వేయించుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది,
ఈ ఆయిల్ని వేస్ట్ చేయకుండా పచ్చడి కలిపేటప్పుడు వాడుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఉడికించి పెట్టిన మటన్ పీసెస్ని 2 బ్యాచెస్గా వేసుకుని వేయించుకోండి. అన్నీ ఒకేసారి వేస్తే వేగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. 2 బ్యాచెస్గా వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేయించేటప్పుడు మంటను సిమ్లో పెట్టి వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతుంది, లోపల పచ్చదనం ఉండిపోతుంది. ఇలా కలుపుతూ మంటను మీడియం హీట్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు బాగా ఎక్కువ వేయిస్తే పచ్చడి పెట్టిన తర్వాత ముక్క బాగా గట్టిగా అయిపోతుందండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి చిన్న పీస్ తీసుకుని ఒకసారి చెక్ చేయండి. మటన్ పీస్ని చేత్తో కానీ ఫోక్తో కానీ చూసినప్పుడు ఈ విధంగా విడిపోతే అది వేగినట్టే. మరీ ఎక్కువగా వేయిస్తే బాగా గట్టిగా అయిపోతుందండి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ మటన్ పీసెస్ని ఇప్పుడు ఆయిల్లోంచి తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి. ఇప్పుడు కాగుతూ ఉన్న ఈ ఆయిల్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత బాగా వేగితే పచ్చడి రుచి అంత బాగుంటుందండి. ఇది వేగడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది. ఇలా కలుపుతూ మంటను సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇందులో ఉండే మాయిశ్చర్ అంతా పోయి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగితేనే పచ్చడి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇది పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు నిమ్మరసాన్ని తయారు చేసుకుందాం. మీడియం సైజులో ఉన్న 6 నిమ్మకాయలు తీసుకుని వాటి నుంచి రసాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ నిమ్మరసాన్ని మనం ఎండలో పెట్టనవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి పెట్టుకుని నిమ్మరసాన్ని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించండి. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే వస్తుంది. అదేంటి అంటే, మేడం మీరు నిమ్మరసాన్ని మరిగిస్తున్నారు, ఇలా నిమ్మరసాన్ని మరిగిస్తే చేదుగా ఉంటుంది కదా అని మీకు అనిపించవచ్చు. మేము ఈ ప్రాసెస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నామండి, ఎలాంటి చేదు ఉండదు. మీరు ఏ డౌటు లేకుండా ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్టయితే ఎండబెట్టిన నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలా మరిగించిన నిమ్మరసాన్నే వేశాను. ఈ నిమ్మరసం 5-6 పొంగులైతే వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు పచ్చడి కలుపుకుందాం. వేయించుకున్న మటన్ పీసెస్ని కొంచెం పెద్ద సైజులో ఉండే గ్లాస్ బౌల్లో కానీ లేదా ప్లాస్టిక్ బౌల్లో కానీ వేసుకోండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేయండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మొత్తం వేసుకోండి. అలాగే పచ్చికారాన్ని 150 గ్రామ్స్ వరకు వేసుకోండి. ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళైతే దానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఇదంతా కలిసేలా ఇలా ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి, లేదంటే పచ్చడి కలర్ మారిపోతుంది. ఇప్పుడు ఇదంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు ఆయిల్ కనుక తక్కువగా ఉన్నట్టయితే తాలింపు పెట్టుకునేటప్పుడు పచ్చడికి తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పచ్చడి తాలింపు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక 20 వరకు వెల్లుల్లి రెమ్మల్ని దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక 5-6 ఎండుమిరపకాయల్ని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లారనివ్వాలి.
చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలో వేసుకుని బాగా మిక్స్ చేయండి. మీరు ఎలాంటి పచ్చడి పెట్టినా ఆయిల్ మాత్రం ఫుల్గా వేసుకోవాలి, అప్పుడే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా మరిగించి పెట్టుకున్న నిమ్మరసాన్ని వేసుకోవాలి. పులుపు కరెక్ట్గా ఉంటేనే పచ్చడి పాడవకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. నిమ్మరసం మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 3 డేస్ పాటు ఈ పచ్చడిని ఊరనివ్వండి. అప్పుడు మటన్ ముక్కకి ఉప్పు, కారం, పులుపు, మసాలా అంతా పట్టి టేస్ట్ బాగుంటుంది. 3 రోజుల తర్వాత పచ్చడిని తిరగ కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత అప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసుకుని కలుపుకోవాలి. ఇలా పచ్చడి 3 రోజుల తర్వాత రుచి చూస్తేనే దీని కరెక్ట్ టేస్ట్ తెలుస్తుందండి. పచ్చడి కలిపిన వెంటనే రుచి చూస్తే అప్పుడు టేస్ట్ అనేది మీకు కరెక్ట్గా తెలియదు. నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువైందండి. ఇలా ఏది తక్కువైతే అది వేసుకుని బాగా మిక్స్ చేసి అప్పుడు తడి లేకుండా ఉండే పొడి గాజు సీసాలో కానీ లేదా ప్లాస్టిక్ సీసాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూసారు కదా పక్కా కొలతలతో మటన్ నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. ఎంతో రుచిగా ఉండే ఈ మటన్ నిల్వ పచ్చడి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.